సెపరేట్ అయిపోయినాక ఇంటికి వస్తే పెళ్లి చేసే పరిస్థితి కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు మన గిరిజన బిడ్డలు చదువుకోవాలని 22 మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీల్ని కూడా ఈ రాష్ట్రంలో ప్రారంభించడం జరిగింది అదే విధంగా స్టడీ సర్కిల్స్ గాని ఎన్నో కార్యక్రమాలు దేశంలోనే మొట్టమొదటి రెసిడెన్షియల్ లా కాలేజ్ ఎక్కడ వచ్చింది భారతదేశంలో అంటే అది మన తెలంగాణలో మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెచ్చారు 101 యూనిట్ల వరకు ఇలా ఉచిత కరెంట్ ఇచ్చే కార్యక్రమం గాని గతంలో ఇదే భద్రాద్రిలో ఆదిలాబాద్ జిల్లాలో ఖమ్మం జిల్లాలో వర్షాకాలం వచ్చిందంటే మంచం ఎక్కిన మాన్యాలని విషజ్వరాలని గతంలో చెప్పుకునే వాళ్ళం కానీ ఇలా కేసీఆర్ గారు వచ్చినాక ఇంటింటికి మిషన్ భగీరథ ద్వారా స్వచ్ఛమైన శుద్ధి చేసిన త్రాగునీరు ఇవ్వడం ద్వారా ఎక్కడ కూడా అంటురోగాలు లేకుండా అయిపోయినాయి ఇలా పిహెచ్సిల్లో డాక్టర్లు వచ్చిండ్రు పల్లె దవాఖానాలు వచ్చినాయి బస్తీ దవాఖానాలు వచ్చినాయి కొత్తగూడెంలో మెడికల్ కాలేజ్ వచ్చింది ఖమ్మంలో ఇంకొక మెడికల్ కాలేజీ రాబోతా ఉంది ఈ సంవత్సరం అంటే వైద్యాన్ని కూడా అందుబాటులోకి తెచ్చి గిరిజనులకు మంచి మెరుగైన వైద్యం అందించారు మన కేసీఆర్ అసలు ఆడపిల్లలకు కళ్యాణ లక్ష్మి కార్యక్రమం వచ్చిందంటే గిరిజనుల ఇళ్లల్లో ఉండే బాధను చూసే ఈ కళ్యాణ లక్ష్మి కార్యక్రమాన్ని కేసీఆర్ తెచ్చారు మొట్టమొదటి ఎవరికి ఇచ్చిండ్రు ఎస్సీ ఎస్టీలకు కళ్యాణ లక్ష్మి పథకాన్ని తెచ్చి ప్రతి పేదింటి ఆడపిల్ల పెళ్లికి సాయం చేసే కార్యక్రమం ఈ దేశంలో ఎక్కడ నైతుందంటే అది మన తెలంగాణ రాష్ట్రంలో జరుగుతూ ఉంది మా రామకృష్ణారావు గారు బాగా గుర్తు చేస్తున్నారు దేశంలో ఎక్కడ లేకుండా ఎస్టీ ప్రత్యేక ప్రగతి నిధిని తీసుకొచ్చాం అంటే జనాభా ప్రాతిపదికన బడ్జెట్లో మన నిధులు మనకే దక్కే విధంగా ఆ సంవత్సరంలో ఖర్చు కాకపోతే వాటిని తిరిగి వచ్చే సంవత్సరంలో కలిపి నయా పైస కూడా తక్కువ కాకుండా ఖర్చు పెట్టేటువంటి ప్రత్యేక ప్రగతి నిధిని తెచ్చిన ఘనత కూడా ఇవాళ మన బీఆర్ఎస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇవాళ మన పిల్లలు విదేశాల్లో చదివితే 20 లక్షల రూపాయలు ఓవర్సీస్ స్కాలర్షిప్ కూడా ఈరోజు మనం అందిస్తా ఉన్నాం ప్రతి తండాలో కొత్తగా ఏర్పడ్డ ప్రతి గ్రామ పంచాయతీకి కూడా బిల్డింగ్ కట్టడానికి 20 లక్షల రూపాయలు కూడా మన బడ్జెట్ లో పెట్టి వాటిని కూడా పాస్ చేయడం జరిగింది నేను మీ అందరినీ కోరేది ఒక్కటే ఇలా గిరిజనులకు ఎన్నో కార్యక్రమాలు ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి త్రీ ఫేజ్ కరెంటు మీ భూములకు త్రీ ఫేజ్ కరెంట్ లేదు వ్యవసాయానికి ఇబ్బంది అవుతుందంటే 221 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి మీ భూములకు త్రీ ఫేజ్ కరెంటు కూడా మన ప్రభుత్వం ఇచ్చిన విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నా ఇప్పటికే గిరిజన చేతుల్లో ఉన్నటువంటి 8 లక్షల ఎకరాల భూమికి 8,300 కోట్లు రైతు బంధు కింద కూడా ప్రభుత్వం ఇప్పటికే సాయం చేసిన విషయం కూడా మీకు తెలుసు రాష్ట్రం ఏర్పడ్డాక 95 గురుకుల పాఠశాలలు మీ పిల్లల్ని చదివించడానికి కొత్తగా తెచ్చాం 60 ఏళ్లలో 91 కాలేజీలు పెడితే 9 ఏళ్లలో 95 రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలల్ని కూడా తెచ్చిన ఘనత ఇవాళ మన ముఖ్యమంత్రి గారు అంటే మీ పిల్లల చదువు గురించి మీ పిల్లల వివాహం గురించి మీ భూములకు మీద మీకు హక్కులు కల్పించే గురించి ఇవాళ 10% విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ల గురించి ఎన్నో కార్యక్రమాలు మన ప్రభుత్వం చేసింది మొన్న నేను వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా మా డిపార్ట్మెంట్ ఏదో రివ్యూ చేస్తా ఉంటే 10% రిజర్వేషన్ రాకముందు 200-250 పిల్లలు డాక్టర్లు అయితే ఇవాళ 10% రిజర్వేషన్ వచ్చినాక ప్రతి సంవత్సరం 550 మంది గిరిజన బిడ్డలు డాక్టర్లుగా మారేటువంటి అవకాశం దొరికింది 550 మంది పిల్లలు ఎంబీబీఎస్ లో అడ్మిషన్ పొందుతా ఉన్నారు అంటే ఇన్ని కార్యక్రమాలు ఇవాళ మన ముఖ్యమంత్రి గారు మన ప్రభుత్వం చేస్తా ఉన్నారు దయచేసి ఆలోచించండి గతంలో ఉన్న ప్రభుత్వాలు మనను ఓట్లు వేయించుకున్నారు ఓట్లు వేయించడానికి మనని వాడుకున్నారు కానీ ముఖ్యమంత్రి గారు మీ మీద ఎంతో ప్రేమ కొద్దీ 10% రిజర్వేషన్ అయితే పోడు భూముల పంపిణీ అయితే ఇవాళ పిల్లల కోసం గురుకుల పాఠశాలలు అయితే